అంటే సినిమా స్టార్ట్ అయ్యేటప్పుడు ప్రసాద్ గారు వీళ్ళందరూ అంటే నా దగ్గరికి వచ్చినప్పుడు తమ్ముడు ఒక పాట రీ రికార్డింగ్ ఎంత బడ్జెట్ చెప్పంటారు. నేను అప్పుడే నేను డిసైడ్ చే అంటే సినిమా రాజా దగ్గర కథ వినినప్పుడే అనుకున్నాను మినిమం ఒక 5 పాటలు ఉంటుంది అనుకుంటున్నాను, సైలెంట్గా ఉంటాయి, సినిమా ఆర్ఆర్లో ఉండేలాగా ఉంటాయి పాటలని నేను మెంటల్గా ఫిక్స్ అయిపోయాను. ఈ సినిమా వేరే ఏదో కోరుకుంటుంది రాజా, చిరంజీవి గారి సినిమాకి పాటలు లేకుండా ఎలా? చిరంజీవి గారు అంటేనే పాటలు, ఆయన అంటేనే మ్యూజిక్, ఆయనకు ఉండే మ్యూజికల్ హిట్స్ ఎంతో ఉన్నాయి. సో మనకి కూడా అది ఫస్ట్ ఫిలిం నాకు తెలుసు, మీకు తెలుసు బ్రూస్ లీ 5 నిమిషాలే ఇచ్చారు, అప్పుడు మేము ఏం చేసాం మీ అందరికీ తెలుసు. బట్ ఈ 2.5 గంటలు నేను ఏం చేయాలి రాజా, ఐ నీడ్ టు సెలబ్రేట్ చిరంజీవి గారు రియలీ బిగ్, అది ఇలాంటి సినిమా మీరు తీసుకొచ్చినప్పుడు ఇంకా మనం ఎంత కృషి పెట్టాలని. సో రాజా వాస్ లైక్ వెరీ వెరీ బ్రిలియంట్ అనమాట. సో ఇక్కడ మ్యూజిక్ డైరెక్టర్ అనేది కాదు, డైరెక్టర్ షుడ్ బి వెరీ బ్రిలియంట్. అతను హీ మేడ్ ఇట్ హ్యాపెన్ ఫర్ అస్. రాజా అంత బ్యూటిఫుల్గా హీ డిజైన్ ది ఫిల్మ్ టు ఆ స్కోర్ చేయడానికి హీ మేడ్ ఇట్ పాసిబుల్ ఫర్ అస్. ఆయన సెలెక్ట్ చేసుకున్న క్యారెక్టర్స్ కానీ, నీరవ్ ఇచ్చిన విజువల్స్ కానీ, ఇప్పుడు చేసిన మ్యూజిక్ కాదు, 1 ఇయర్గా మేము ప్లాన్ చేసిన మ్యూజిక్ అనమాట. సో ఈరోజు చిరంజీవి గారి సక్సెస్ అంటే అది హోల్ ఇండస్ట్రీకి వచ్చిన సక్సెస్ లాగా మేము ఎప్పుడూ ఫీల్ అవుతాం. బికాస్ వీళ్ళందరూ ఎప్పుడు గెలుస్తూ ఉండాలి, అది మంచి ఎనర్జీ ఇస్తుంది ఇండస్ట్రీకి, కాదు అందరికీ మంచి ఎనర్జీ ఇస్తుంది. అది బాస్కి బిగ్గెస్ట్ ఫ్యాన్గా ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ రాజా మేడ్ దిస్ బ్యూటిఫుల్ ఫిల్మ్ అండ్ వి ఆల్ ఎక్సెల్ టుగెదర్. సో ఇట్స్ అ వెరీ గుడ్ టీమ్ వర్క్ అండి. సో ది క్రెడిట్ నాకు కాదు, రాజా మేడ్ ఇట్ హ్యాపెన్ ఫర్ అస్. అండ్ చిరంజీవి గారు కూడా అంత రోజు సినిమా రీ రికార్డింగ్ థియేటర్కి వచ్చి ఆయన అంత ఎనర్జీ ఇచ్చేవారు అనమాట. ఒక రీల్లోనే ఇలా చేసామే, మిచ్చ 14 రీల్ ఎలా చేయాలి? సో ఇట్ మేడ్ ఇట్ హ్యాపెన్ ఫర్ మీ. అండ్ థ్యాంక్స్ టు ఎన్వి ప్రసాద్ గారు, ఆర్బి చౌదరి గారు, దే రియలీ సపోర్టెడ్ మీ. సినిమా పెరుగుతున్నప్పుడు వాళ్ళు కూడా అండర్స్టాండ్ చేసుకుని దానికి తగిన ఖర్చు కూడా పెట్టారు. సో రియలీ వెరీ బిగ్ థ్యాంక్స్. అంటే డీటీఎస్లో దాదాపు 15 రోజులు ప్రసాద్ గారు, నేను అందరం చాలా కలెక్టివ్ డెసిషన్స్ తీసుకున్నాం అనమాట. సో చాలా చాలా థ్యాంక్స్ టు రాజా. రాజా యాక్చువల్లీ తనే ఇది మేడ్ ఇట్ పాసిబుల్ ఫర్ మీ. నేను అదే చెప్పాను, నాది కాదు మంది కాదు, ఆయన అలాంటి సినిమా తీయకపోతే మనం ఎలా మ్యూజిక్ చేస్తాం. ఆయన చిరంజీవి గారిని అలా పోర్ట్రే చేశారు, ఆయన అలా ఆయన పెద్దగా చూసుకున్నాడు అతన్ని, అతను ఇలా వస్తారని ఊహించేసుకున్నారు. దానికి అనంత శ్రీరామ్ గారి లిరిక్స్, రామ్జో గారి లిరిక్స్, వీళ్ళందరూ అసలు ఎక్సెల్గా చాలా బ్యూటిఫుల్గా ది మేడ్ ఇట్ హ్యాపెన్ ఫర్ దిస్. సో చిరంజీవి గారి మ్యూజిక్ సినిమాకి మ్యూజిక్ చేయడం అంటే సామాన్య విషయం కాదు, దానికి సాలిడ్ అయిన డైరెక్టర్ కూడా ఉండాలి. సో రాజా వాళ్ళ నాన్నంటే ఎంత రెస్పెక్ట్, చిరంజీవి గారు అంటే ఆ ఒక మెట్ట ఎత్తు రెస్పెక్ట్ ఉందన్నమాట. సో అందుకే చాలా జాగ్రత్తగా ఈ సినిమా చేసి మాకు ఇచ్చాడు. సో అది జాగ్రత్తగా ఈరోజు మీ అందరికి డెలివర్ చేసాం. సో అందుకే మీరు ఇచ్చిన స్పందన, గాడ్ ఫాదర్ టైటిల్ మీరు చెప్పింది నేను పెట్టింది చెప్పేసాం, లేనప్పుడు చెప్పేసాం. లేదు, తను టైటిల్ చెప్పినప్పుడు అనిపించింది గాడ్ ఫాదర్ అనే, కొన్ని మందికి ఆ టైటిల్ సూట్ అవుతుంది. అది చిరంజీవి గారికి అల్టిమేట్, ఈ సినిమాకి అల్టిమేటియం టైటిల్ అది, దానికి ఆప్షన్ టైటిలే మీరు ఊహించి కూడా ఉంచుకోరు. అది ఏదో మైండ్లో అనిపించింది చెప్పాను, వెంటనే చిరంజీవి గారు కూడా చాలా ఈ ఎంజాయ్డ్ అనమాట. సో వెరీ వెరీ హ్యాపీ. అంటే మ్యూజిక్కే లేని సినిమాలో ఇంత మ్యూజిక్ ఇంత పేరు వచ్చిందంటే రియలీ ఫీలింగ్ వెరీ గ్రేట్. థ్యాంక్ఫుల్ టు గాడ్ అండ్ థ్యాంక్ఫుల్ టు రాజా, థ్యాంక్ఫుల్ టు చిరంజీవి గారు, ప్రసాద్ గారు, చౌదరి గారు అండ్ ఆల్ ది ఆర్టిస్ట్ హూ పర్ఫామ్ రియలీ వెల్ అండ్ టు మై సౌండ్ ఇంజనీయర్స్ షాదా బ్రైన్ అండ్ డీటీఎస్ రాధా అండ్ హోల్ మై టీమ్. దాదాపు ఒక 300 మంది ఆర్కెస్ట్రా పనిచేస్తారు ఈ సినిమాకి, లండన్లో కానీ, బ్యాంకాక్లో కానీ, ఇండియాలో కానీ. సో అందరికీ వెరీ బిగ్ థ్యాంక్స్ అండ్ థ్యాంక్స్ టు ఆల్ ఫ్యాన్స్ ఫర్ కీపింగ్ అస్. మాకు నైట్ నిద్రలేదు, టెన్షన్లో ఉన్నాం అనమాట, ఇదే చమటలు రాత్రంతా కారుతూనే ఉండింది. చిరంజీవి గారికి ఎలా చిరంజీవి గారికి హిట్ రావాలి హిట్ రావాలి అని చెప్పి అసలు ఇద్దరు అందరం కోరుకుంటూ ఉన్నాం అనమాట. సో ది మేడ్ ఇట్ హ్యాపెన్. ఇంకా మేము ఇంకా పడుకోలేదు, ఇప్పుడే వెళ్ళి యాక్చువల్గా ఒక 2 అవర్స్ పడుకుందాం అనుకుంటున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్ గైజ్, యూ మేడ్ ఇట్ హ్యాపెన్ ఫర్ అస్. వెరీ వెరీ హ్యాపీ ఫర్ ఆల్ మెగాస్టార్ ఫ్యాన్స్, రియలీ హార్ట్ఫుల్లీ హ్యాపీ. మీరు పొద్దున్న నుంచి వేసిన ట్వీట్లన్నీ చాలా ఎనర్జీ ఇస్తుంది, ఇంకా నిద్రపోనివ్వట్లేదు, ఇంకా బాగా పనిచేయమంటుంది. సో విల్ కీప్ వర్కింగ్ హార్డ్. థ్యాంక్ యూ రాజా, థ్యాంక్స్ ఫర్ ద గ్రేటెస్ట్ ఫ్యాన్స్, లవ్ యూ సో మచ్.